చేస్తే అల్లరి మూకల్లా గుడ్లు వీకేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏడబడుకున్నారు మరి ఇవాళ మహిళల పైన ఇంత హింస జరుగుతుంటే అని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను బంగారు తెలంగాణ చేస్తా బంగారు తెలంగాణ అని చేసుకుంటా కాకపోతే తెలంగాణ చేసింది. టోల్ గేట్ దగ్గర లారీ లాపుకొని గంటల తరబడి ఎక్కడ పడితే అక్కడ మందు దొరికితే తెచ్చుకొని తాగి తాగిన మనుషుల కదా ఈ నేరం జరిగింది. తాగితే కదా సోల్ లేకుండా అక్కడ ఒక ఆడపిల్ల కనబడంగానే వీళ్ళంతా పోయి అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయి నోళ్ళ కూడా మధ్యలో లాగిపించి పాపం ఊపిరి ఆడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపారు. మరి ఈ మద్యం అమ్మకాలను ప్రోత్సహించుకుంటా కిలోమీటర్కు మద్యం చేపలు పెట్టినటువంటి ముఖ్యమంత్రిది కాదా ఈ నేరం? ఇందాక ఒక అమ్మాయి అన్నది కళ్యాణలక్ష్మి పథకం మాకెందుకు సార్, మేము చదువుకునేటందుకు మీరు ఒక పాలసీ తీసుకురండి అని. ఈ రాష్ట్రంలో మన కర్మగాలి మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పాలసీ ఉండదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉండదు, ఎక్సైజ్ పాలసీ మాత్రం ఉంటుంది. మందు పాలసీ ఒక గంట ఆలస్యం కాకుండా ఒక రోజు ఆలస్యం కాకుండా టైం టు టైం ఎక్సైజ్ పాలసీ రెండేళ్లకు ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఎక్కడ చేయనంత స్పీడ్గా అదొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కడెక్కడ బార్షాప్ పెట్టాలే మొత్తం ఉండాల్సిన బార్షాపులల్లా ఒక్క బార్షాప్ అన్నా పెట్టుతా నన్నోడు పెట్టకుండా ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో? లేదు. ఇవాళ భారతదేశం మొత్తంలో మద్యం అమ్మకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే తెలంగాణనే జరుగుతాయి. ఎక్కువ మంది తాగి తిరిగి ఇళ్లలోకి వచ్చి భార్యలను కొట్టుకుంటా బిడ్డలను అబ్యూజ్ చేసుకుంటా రోడ్ల మీద కిరాతకాలు చేస్తున్నారు అంటే తెలంగాణలో చేస్తున్నారు. మరి ఇవన్నీ జరిగేటందుకు ఈ హింస జరిగేటందుకు ప్రేరేపించిన ఎక్సైజ్ పాలసీ తెచ్చినటువంటి ముఖ్యమంత్రిది కాదా ఈ నేరంలో బాధ్యత? ఇవాళ ఉన్న వ్యవస్థలో ఇంత అఘాయిత్యం ఇంత ఘోరం జరిగితే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడారు. ఇవాళ సిగ్గు లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక మహిళా కమిషన్ లేదు తెలంగాణ, మహిళా కమిషన్ లేదు. మనం అడగాలి అది బంగారు తెలంగాణ ఇస్తాం, మేము మహిళలను ఉద్ధరిస్తాం, మహిళల హక్కులను రక్షిస్తాం అని చెప్పేటోళ్ళు. ఇవాళ ఒక మహిళా కమిషన్ ఎందుకు వేయలేరు? ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ప్రజల దగ్గరికి పోయో గిట్ జరిగింది గిట్లా జరుగుతుంది భవిష్యత్తులో మేము జరగనియము మేము ఉండము మీకు అని గింత ధైర్యం చెప్పే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ హోంమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, పోలీసు వ్యవస్థను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి హోంమంత్రి గారు ఒక ఆడపిల్ల అన్యాయంగా చనిపోతే నలుగురి చేతిలో గ్యాంగ్ రేప్ కు గురయ్యి హత్య గావించబడి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కిరాతకంగా ఒక ఆడపిల్ల చనిపోతే హోమ్ మినిస్టర్ గారు అంటారు ఆమె 100కు డయల్ చేసేది ఉండే లేకుంటే 108కి డయల్ చేసేది ఉండే వాళ్ళ చెల్లెకు ఫోన్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. సిగ్గులేని హోంమంత్రి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. మీరందరూ అడగాలి హోంమంత్రి నీకు సిగ్గు శరమందా ఏమన్నా? శంషాబాద్ లా లారీలు పెట్టుకొని పోయి గంటల తడబడి ఆడ కూర్చొని లారీలు పార్క్ చేసుకొని లారీ డ్రైవర్లు కూర్చుంటే పెట్రోలింగ్ పోకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హోంమంత్రి సంకనాక్తుందా ఇంట్లో కూర్చొని? మనందరం కూడా అడగాలి, నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావు అనయ్య హోంమంత్రి అని అడగాలి మనమందరం. ఇవాళ పెట్రోలింగ్ పోయేటటువంటి పోలీసులు ఎందుకు పోలేదు? ఆడ లారీలు ఎట్లా పార్క్ చేయనిచ్చారు? ఆ అమ్మాయి పాపం వాళ్ళ చెల్లెకు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లె పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇస్తే మా పరిధిలో లేదు మా పరిధిలో లేదు మా పరిధిలో లేదు అని వాళ్ళని పంపించేసి మీరు 4 గంటల టైం వేసి చెప్పించారు. ఏ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ పరిధిలో లేకపోతే పరిధిలున్న పోలీస్ స్టేషన్కి అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఫోన్ చేయలేరా? మరి మీ పరిధి మీ ఏరియాలో ఫలానా అమ్మాయి తప్పిపోయిందయ్యా ఏం జరిగిందో చూడండి అని చెప్పే ఇంగిత జ్ఞానం మీ పోలీసులకు లేదా? మరి దీనికి ఎవరి బాధ్యత వహించాలి? హోంమంత్రి బాధ్యత వహించద్దా? మరి ఆ అమ్మాయిని ఇవాళ ఆ అమ్మాయి నిందితురాలా హోంమంత్రి నిందితురా? ఎవరు నిందితుడు? హోంమంత్రి ఏదా నిందితుడు? మరి 4 గంటల కాలయాపన చేయకపోతే ఇవాళ అమ్మాయి బతికేదిగా? మీ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇదంతా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటుండ్రు ఏమని, ఇంటికో పోలీస్ పెడతాం అనయమేమో మహిళల రక్షణ వాళ్ళు చూసుకోవాలి కానీ అని అయ్యా తలకాయ లేని తలసాని శ్రీనివాస్ యాదవ్ మేము ఇంటికొక పోలీసులు పెట్టమని అడుగుతలేము. ఇవాళ ఉన్న పోలీసులను సక్రమంగా పనిచేయమని అడుగుతున్నాం. ఇవాళ ఆడపిల్లలు
రోడ్డు మీద పోతే వాళ్ళకు రక్షణ దొరకాలి అంటే ఒక కంప్లైంట్ వస్తే తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి తప్పిపోయిందా, ఎవరితోటో లేచిపోయింది కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇట్లా మాట్లాడకుండా తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే పెట్రోలింగ్ వ్యవస్థను అలర్ట్ చేసి మీరు సీసీ కెమెరాలను మంచిగా చూపించి తప్పు చేసిన ఎన్కౌంటర్ చేసి పారేసి ఇంకొకటి ఆ పని చేయకుండా చూడమని మేము అడుగుతున్నాము అని చెప్పాలమ్మా. సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, సమస్యకు మూలం ఎక్కడుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, దాని వంతుగా మన బాధ్యత ఏంది అనేటువంటిది మాత్రమే మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఇవాళ మానస ఉండొచ్చు, ప్రియాంక ఉండొచ్చు, రేపు ఆ స్థానంలో మనం కూడా ఉండొచ్చు, మనం కూడా ఉండొచ్చు. మనం అలర్ట్గా లేకపోతే, ఈ వ్యవస్థలు మన కోసం పనిచేయకపోతే రేపు ఆ స్థానంలో మనం కూడా ఉంటాం. నేను వ్యవస్థను ప్రశ్నించాలి అని ఎందుకు అంటున్నా అంటే మన బాధ్యతతో పాటు ఇండివిజువల్గా మనం చట్టాలు చేయలేము, ఇండివిజువల్గా మనం చట్టాలను నడిపించలేము. ఒక డిపార్ట్మెంటు, ఒక ప్రభుత్వము వాళ్ళ వంతు బాధ్యతగా మహిళా రక్షణ కోసం వాళ్ళు పనిచేయాలి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా, లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా, ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.